ఈ సంవత్సరం రబీలో తీసుకుంటే కూడా రబీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 631,000 హెక్టార్లలో ప్యాడీ సాగు జరిగింది. సో దీంట్లో తూర్పుగోదావరి జిల్లాలో 162,958 హెక్టార్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 169,117 హెక్టార్లలో ప్యాడీ సాగు జరిగింది. అంటే మొత్తం 631,000 హెక్టార్లలో 332,000 హెక్టార్లలో ప్యాడీ ఈ రెండు జిల్లాల్లోనే సాగు జరిగింది. అంటే ఈ రెండు జిల్లాల్లో పండిన ధాన్యం పంట మూలంగానే రాష్ట్రం మొత్తానికి ధాన్యం వెళ్తుంది. అలాగే రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ కంటే తీసుకుంటే రాష్ట్రం సరాసరి లాస్ట్ ఇయర్ 745,000 హెక్టార్లలో ధాన్యం పంట పండితే ఈ సంవత్సరం కేవలం 631,000 హెక్టార్లలోనే ఈ సంవత్సరం సాగు జరిగింది. అంటే 114,000 హెక్టార్లలో సాగు తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా ఇంత క్రిటికల్ పరిస్థితిలో, ఇంత దుర్భిక్షమైన సంవత్సరంలో రాష్ట్రానికి ఆహార భద్రత ఇస్తూ గోదావరి డెల్టాలో అతి కష్టంగా పంటలు పండించిన పరిస్థితి, మొట్టమొదట రబీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు సో రబీలో కూడా నీటి ఎద్దడి రాకుండా మీరు రబీకి నీళ్లు అందించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. సో ఎమర్జెన్సీ సర్వీసులు అంటే సో ఒక డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ అప్పటికప్పుడు జరగాల్సిన పనులు, వాళ్ళు పంట కొనుగోలు కూడా ఎమర్జెన్సీ సర్వీసే. సో ఒక పోలవరం మీద ఒక పంచవర్ష ప్రణాళిక కాదు, దశాబ్దాల పాటు జరిగిన పోలవరం మీద రివ్యూ, లేకపోతే ఎక్కడో సిఆర్డీఏ మీద రివ్యూలు కాదు కావాల్సింది. సో దాని మీద ఎలా చేస్తారంటే మమ్మల్ని రివ్యూ చేయిద్దంటారా అని చెప్పి అధికార వర్గం మాట్లాడుతుంది. ఇవాళ అసలు మేము అధికార వర్గమే కాదు, అధికారులు కూడా ఇవాళ చీఫ్ సెక్రటరీ గారి చేతిలో అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర అధికారం మొత్తం కూడా వాళ్ళ పాలన జరగాలి. సో పాలనలో ఇది కూడా భాగమే కదా. ఈ భాగం ఇప్పుడు జరుగుతున్న మీటింగ్లో చీఫ్ సెక్రటరీ గారి రివ్యూ మీటింగ్లో కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు చేసిన రివ్యూ మీటింగ్లో కానీ, మంత్రులు మాట్లాడిన మీటింగ్లో కానీ ఎక్కడా కూడా ఇవాళ ఈ పంట ఈ పరిస్థితిలో ఉంది, ఈ పరిస్థితిలో కొనుగోలు చేయించాలనే ఆలోచన ఎక్కడ కూడా జరగల. సో అలాగే కొనుగోలు మొత్తం కలెక్టర్లు, సో రెవెన్యూ అంతా కూడా ప్రభుత్వం నియమించిన వాళ్ళే. ఇవాళ ఇప్పటికిప్పుడు వచ్చి ఎవరు మార్చేలా పక్క రాష్ట్రాలను తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ వేయాల, మరి మీ అందరికీ బాధ్యత లేదా? ఈ రోజున రైతులు ఎంత పూర్తిగా తన ఉత్పత్తులు పెట్టుబడులు వచ్చి నష్టపోతుంటే కొనుగోలు చేయించాల్సిన బాధ్యత కలెక్టర్ల మీద ఉందా లేదా? పాలన ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో అందరూ ఉద్యోగస్తులు, అపోజిషన్ పార్టీ, అధికార పార్టీ అందరూ కలిపే పాలకులు, పాలన. సో అధికారం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తప్ప గవర్నమెంట్ ఆఫ్ తెలుగుదేశం, లేదా గవర్నమెంట్ ఆఫ్ కాంగ్రెస్, లేదా గవర్నమెంట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉండవు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బాధ్యత ఇది. ఆ బాధ్యతలో ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్లో కలెక్టర్లే ప్రధానం. సో రెవెన్యూ వాళ్ళు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేషియల్ పవర్స్, సో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు మీరు ప్రభుత్వానికి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పాలకుల్లో, ఇంత పరిస్థితి ఈ రెండు జిల్లాల్లో మార్కెట్లో ఇంత పంట వచ్చింది, దీనికి వాళ్ళకి మనం కొనుగోలు సెంటర్స్ ఓపెన్ చేయలేదు, రైతాంగం ఇంత నష్టపోతున్నారని ప్రభుత్వానికి ఏమైనా రిపోర్ట్ రాశారా? మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరి ఇక్కడి నుంచే మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేయడానికి, లేదా చీఫ్ సెక్రటరీల మీద దాడి చేయడానికి, లేదా అపోజిషన్ పార్టీ మీద దాడి చేయడానికి ముందుండే వాళ్ళకి మీకు ఈ రెండు జిల్లాల్లో రైతాంగం మీకు కనిపించలేదా? ఈ రెండు జిల్లాలు పూర్తిగా మీకు అధికారంలోకి రావడానికి కారణమైన జిల్లాలు. ఇవాళ ఆ రైతులు ఇంత సంక్షోభంలో అతి కష్టపడి ఇంతటి ఎండల్లో ఎంతో శ్రమకొచ్చి పంట పండించి ఇవాళ కూలి ధరలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మద్దతు ధరలు పెరగకపోయినప్పటికీ వాళ్ళు దేశానికి ఆహార భద్రత అందిస్తూ తన కుటుంబానికి ఆర్థిక భద్రత ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా వ్యవసాయం సాగు చేస్తుంటే దీని మీద దృష్టి పెట్టకపోవడం చాలా అమానుషం. 5 సంవత్సరాల్లో తీసుకుంటే ఇక్కడ ధాన్యమే ప్రధానమైన పంట గోదావరి డెల్టాలో. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం కేవలం 50 రూపాయలు పెంచారు, 2వ సంవత్సరం కూడా 50 రూపాయలే పెంచారు, 3వ సంవత్సరం 60 రూపాయలు ముసి చేసినట్టుగా పెంచారు, 4వ సంవత్సరం 80 రూపాయలు పెంచారు. అంటే మొట్టమొదటి 4 సంవత్సరాలు కలిపి ధాన్యానికి పెంచిన మద్దతు ధర కేవలం 240 రూపాయలు. సో 18% మాత్రమే పెంచారు. ఎన్నికలకు వచ్చే సమయంలో ఈ సంవత్సరం క్వింటాల్కు 200 రూపాయలు పెంచారు. పెంచినప్పుడే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ధరను పెంచడమే కాదు, పెంచిన ధరకి కొనుగోలు చేయించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాం, దానికి నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ రోజున అదృష్టవశాత్తు కాలం కలిసి వచ్చి, సో ప్రకృతి కలిసి వచ్చి గోదావరి డెల్టాలో ఇప్పుడు పంట ధాన్యం ఒక రైతు కొంచెం సంతోషపరంగానే పంట పండింది. అంటే మంచి పంట పండినప్పుడు ధాన్యంలో క్వింటాల్కి బియ్యం దిగుబడి పెరుగుతుంది. సో బియ్యం దిగుబడి పెరిగినప్పుడు అలాగే వ్యాపారస్తులకో ప్రభుత్వానికో ఆదాయం పెరుగుతుంది. కానీ ఇవాళ 1312.5 రూపాయలకి 75 కిలోల బస్తా సామాన్య రకాన్ని కొనుగోలు చేయించాల్సి ఉంటే ఈ రోజున మార్కెట్లో 1150 రూపాయలు కొనుగోలు జరుగుతుంది.